తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకుడు పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు. ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళసై మరికాసేపట్లో తొలి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొనున్నారు. ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 40 అడుగుల హైదరాబాద్ గణేష్కు కుడివైపున కాళీ నాగేశ్వరి, ఎడమవైపు కృష్ణకాళి అమ్మవారున్నారు. చవితిని పురస్కరించుకుని మహాగణపతిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆర్గనైజేషన్ రాజ్ కుమార్ గారికి అందరికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాము. చిరంజీవులు ఐఏఎస్ గారు, తర్వాత వనమాల చంద్రశేఖర్ గారు, మామిడి హరికృష్ణ చంద్రము తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకుడు పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు. ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై మరికాసేపట్లో తొలి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొనున్నారు. ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేష్ భక్తులకు దర్శనమివ్వనున్నారు. 40 అడుగుల హైదరాబాద్ గణేష్కు కుడివైపున కాళీ నాగేశ్వరి, ఎడమవైపు కృష్ణకాళి అమ్మవారున్నారు. చవితిని పురస్కరించుకుని మహాగణపతిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆర్గనైజేషన్ రాజ్ కుమార్ గారికి అందరికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాము. చిరంజీవులు ఐఏఎస్ గారు, తర్వాత వనమాల చంద్రశేఖర్ గారు, మామిడి హరికృష్ణ పట్టు